ఆంధ్రప్రదేశ్ బ్రాండ్ ఇమేజ్ని ఏ రకంగా జగన్మోహన్ రెడ్డి దెబ్బతీస్తూ ఉన్నాడో నిజంగా తలుచుకుంటేనే చాలా బాధ కలుగుతుంది. గత 5 సంవత్సరాలుగా ఒకప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా పెట్టుబడులకు ఒక స్వర్గధామంగా ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్, వన్ ఆఫ్ ది మోస్ట్ అట్రాక్టివ్ ఇన్వెస్ట్మెంట్ డెస్టినేషన్ ఆఫ్ ది కంట్రీగా ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్, కొన్ని వేల కోట్ల రూపాయల పెట్టుబడులు, అంతర్జాతీయ కంపెనీలు, మరీ ముఖ్యంగా విశాఖపట్నాన్ని ఒక ఫైనాన్షియల్ క్యాపిటల్గా ఆయన తీర్చిదిద్దినటువంటి తీరు, ప్రతి సంవత్సరం కూడా అంతర్జాతీయ పెట్టుబడిదారుల సమావేశాన్ని ఏర్పాటు చేయడం, విశాఖపట్నంలో అనేక అంతర్జాతీయ స్థాయి ఈవెంట్స్ని విశాఖపట్నంలో ఏర్పాటు చేయడం కానివ్వండి, చంద్రబాబు నాయుడు గారి కృషి వల్ల ఒక ఆంధ్రప్రదేశ్ బ్రాండ్ ఇమేజే కాకుండా మరీ ముఖ్యంగా విశాఖపట్నం యొక్క బ్రాండ్ ఇమేజ్ ఎంత పెరిగిందో మన అందరికీ తెలుసు. హుదో తుఫాన్ వచ్చి విశాఖపట్నం మొత్తం అతలాకుతలం అయిపోతే చంద్రబాబు నాయుడు గారు స్వయంగా అక్కడ దాదాపు వారం 10 రోజులుండి మళ్లీ ఆ నగరాన్ని ఏ రకంగా నిలబెట్టారో కూడా మన అందరం కూడా చూసాం. ఇవాళ అటువంటి విశాఖ నగరాన్ని ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, నేనేదో రాష్ట్ర రాజధాని చేసేస్తాను రాష్ట్ర రాజధాని చేసేస్తానని చెప్పి 5 సంవత్సరాలుగా కళ్ళబొల్లి మాటలు, మాయ మాటలు, ప్రజలు కోరుకోకపోయినా అయ్యా నీకు నమస్కారం, ప్రశాంతంగా ఉన్నటువంటి విశాఖ నగరానికి, నగరాన్ని నేరస్తులకు ఒక అడ్డాగా మార్చొద్దు, ఇవాళ తమరు ముఖ్యమంత్రి అయిన దగ్గర నుంచి కూడా ఈ ప్రాంతంలో ప్రశాంతత లేకుండా పోయింది అని విశాఖ వాసులు ఎప్పటి నుంచో వాళ్ళు చేతులెత్తి నమస్కరిస్తూ ఉన్నారు ప్రశాంతంగా ఉన్నటువంటి విశాఖని నాశనం చేయొద్దని చెప్పి. కానీ ఈ రోజున ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి నేను విశాఖని స్టేట్ క్యాపిటల్గా మారుస్తానని చెప్పి ఈ రోజున ఏం చేశాడండి, ఒక డ్రగ్ క్యాపిటల్గా మార్చాడు. నిజంగా సిగ్గుతో తలదించుకోవాలి మనం, ఒక డ్రగ్ క్యాపిటల్గా మార్చాడు ఇవాళ విశాఖ నగరాన్ని. నిన్ననే మనం చూసాం సిబిఐ సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ వాళ్ళు, నిర్ఘాంతపోయాం